నా పేరు గోపాలరావు అండి. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. మా జిల్లాకు మొత్తం మీద ఇప్పటివరకు 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 50,167 ఇళ్ళు మంజూరైనాయి. మొత్తం 3 స్కీముల్లో 50,167 ఇట్లో ఇప్పటివరకు 50% మొత్తం 24,970 ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. అందులో 16-17 సంవత్సరాల స్కీమ్లో చూడండి, ఆ ఎన్టీఆర్ 16-17 స్కీమ్ మొత్తం జిల్లా మొత్తంలో అంత మంజూరైన ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. మాకు సంతోషంగా ఉంది. అట్లాగే మా బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ విధంగా మంచి మా ఉత్సాహం చూపించుకుంటూ కాస్త ఇళ్ళు నిర్మించుకోవటంలో బాగా ముందున్నారు. దానివల్లనే వాళ్ళ సహకారము, ప్రభుత్వ సహకారం రెండు కలిసిన దానివల్లనే మేము కాస్త కష్టపడుకు తిరిగి అందరికీ మోటివేట్ చేసుకుంటూ జిల్లాని మొదటి స్థానంలోకి తీసుకురావడం జరిగింది. దాని ఆ దిశగా మేము 3 నెలల్లో మిగతా బ్యాలెన్స్ మీద 25,000 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మేము దానికి యాక్ట్ చేసుకుంటున్నాము. అట్లాగే మున్సిపాలిటీస్లో 7 మున్సిపాలిటీలు ఉన్నాయండి. 7 మున్సిపాలిటీల్లో అన్ని మున్సిపాలిటీల్లో మాకు బీఎల్సీ కింద ఇళ్ళు శాంక్షన్ అయినాయి. దాదాపు 12,000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అవి కూడా వివిధ స్థాయిల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు బీఎల్సీ కూడా ఇప్పుడు 16-17 సంవత్సరంలో ఇళ్ళు శాంక్షన్ ఉండి 1,169 ఇళ్లలో దాదాపు ఈరోజు 600 ఇళ్ళు దాంట్లో 50% కంప్లీట్ అయిపోయి అవి కూడా మున్సిపాలిటీలో అవి కూడా గృహప్రవేశాలు చేయడం జరుగుతున్నది. మిగతా బ్యాలెన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇందాక చెప్పినట్టుగా 3 నెలల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. లబ్ధిదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం గృహం ఇచ్చిన దానికి అందరికీ ముఖ్యమంత్రి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంగా ఉంటూ ఈరోజు మా జిల్లాలో 19,047 ఇళ్ళు గృహప్రవేశం చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ అయినటువంటి 25,060 గృహాల్లో మొదటి విడతలో 6,000 గృహాలు పనిచేస్తే ఈ ఒక్కరోజు మొత్తం 10 నియోజకవర్గాలు 7 మున్సిపాలిటీల్లో 963 పంచాయతీలు 129 వార్డుల్లో మొత్తం 19,047 గృహాలు మేము ఈరోజు గృహప్రవేశం జరుగుతున్నది.